సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. మొదటి అధ్యాయం, మూడవ ఖండం, 9వ మంత్రం. విజ్ఞాన సారథిర్యస్తు మనః ప్రగ్రహవాన్ నరః సోధ్వనః పారమాప్నోతి తద్విష్ణోః పరమం పదం. యమధర్మరాజ రథ కల్పన చెప్పిన తర్వాత ఏ వ్యక్తి అయితే తన మనస్సుని ఇంద్రియాలని నిగ్రహిస్తాడో, బుద్ధి అనే సారథితో మనస్సు అనే కళ్యాణ్ణి నిగ్రహిస్తూ ఇంద్రియాలను ఒక క్రమశిక్షణతో ఉపయోగించుకుంటాడో, అటువంటి బుద్ధి కలిగినటువంటి ఆ జీవుడు విష్ణుపదాన్ని చేరుకోగలుగుతాడు. మనందరికీ ఇంద్రియాలు ఉన్నాయి, పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, ప్రాణం, పంచప్రాణాలు, మనస్సు, బుద్ధి, ఇవన్నీ కూడా ఒక పద్ధతి సంస్కారంతో క్రమశిక్షణతో ఏది మంచిది ఏది మంచిది కాదు, ఏ పదార్థం తింటే మంచిది ఒంటికి, ఏ పదార్థం మంచిది కాదు, ఏది చూస్తే మంచిది ఏది చూడకుండా ఉంటే మంచిది, ఏది వింటే మంచిది ఏది వినకుండా ఉంటే మంచిది, దేని గురించి ఆలోచిస్తే మంచిది దేని గురించి ఆలోచించకుండా ఉంటే మంచిది, దీన్ని వివేకం అంటారు. ఇంగ్లీష్లో డిస్క్రిమినేషన్ కెపాసిటీ అంటారు, వివేక బుద్ధి అంటారు. అలా గనక ఉంటే అతను సమనస్కః సదాశుచిః, అది లేకపోతే అమనస్కః సదా అశుచిః అన్నారు యమధర్మరాజు. శుద్ధం అంటే ఏమిటి? బాహ్య శుద్ధమే కాదు, ఎప్పుడైతే ఇవన్నీ నిగ్రహంగా కట్టుబాటులో ఉంటాయో, ఏ కట్టుబాటులో ఉంటే ఆధ్యాత్మిక మార్గానికి తోడ్పడి నన్ను ఆ శాంతి పదాన్ని పొందేటట్లుగా సహాయపడతాయో అది శుచి అంటే, అది శుభ్రత. ఇదంతా బాహ్య శుభ్రత మనం చేసుకునేది. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా ఒక సక్రమమైన మార్గంలో నడపటమే నిజమైనటువంటి శుద్ధత, అంతఃకరణ శుద్ధి. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే విష్ణుపదం ఆప్నోతి. అందుకని మన ఎన్ని సాధనాలు ఎన్ని అభ్యాసాలు వీటన్నిటికీ చెప్పారు, ఇది పొందడం కోసమే కొన్ని వేల సంఖ్యలో ఉన్నాయి సాధనాలు, ఒకటి కాదు రెండు కాదు. ఏ సాధనమైనా సరే ఏ అభ్యాసమైనా సరే దీనికోసం పెట్టబడిందే మన దేశంలో, మన సంస్కృతిలో అన్నీ కూడా ఈ యొక్క పదాన్ని పొందడం కోసమే. మోక్షం అంటాం చెప్తున్నారు యమధర్మరాజా. విజ్ఞాన సారథిర్ యస్తు మనఃప్రగ్రహవాన్ నరః సోధ్వన అనుంది రెండో లైన్లో. ఆ సోధ్వన అంటే సహ అధ్వన విభజించుకోవాలి. సహ అతడు, అతడు ఎవరు? నరః, ఆ మనిషి, ఆ వ్యక్తి. ఆ వ్యక్తి అంటే ఏ వ్యక్తి? ఏ వ్యక్తి అయితే కర్మయోగం పాటించి ఉపాసన, భక్తి, ధ్యానం ఇవన్నీ చేస్తూ ఈ యొక్క జన్మాన్ని సార్థకం చేసుకోవాలి, నేను
మనిషి జన్మ ఎత్తినందుకు దీని ఫలాన్ని పొంది తీరాలి అని ఎవరైతే అనుకుంటాడో ఆ వ్యక్తి ముముక్షువు అని అర్థం. ఇక్కడ సహా నరహ అంటే ఆ ముముక్షువు, మోక్షాన్ని కోరుకునేటటువంటి వ్యక్తి ఆ ముముక్షువు. ఏం చేస్తాడు? యహ విజ్ఞాన సారథి, అతనికి సారథి ఎవరుట? తెలివైనటువంటి బుద్ధి, విజ్ఞాన సారథి. అటువంటి ముముక్షువు తన యొక్క బుద్ధిని విజ్ఞానం అంటే వివేకంతో తన బుద్ధిని ఉపయోగిస్తాడు. ఏది అశాశ్వతమైంది ఈ సృష్టిలో, ఏది శాశ్వతమైంది, శాశ్వతమైన దానికోసం నేను ప్రయత్నం చేయాలి, అశాశ్వతమైన దానికోసం నేను నా సమయాన్ని వృధా చేసుకోకూడదు. ఇది విజ్ఞాన సారథి అంటే. యహ విజ్ఞాన సారథి, ఎవరికైతే తన బుద్ధి వివేకంతో కలిగి ఉంటుందో, అంటే ప్రతి ముముక్షువు ఇటువంటి బుద్ధి కలిగి ఉండాలి, అది లేకపోతే నష్టపోతాడు. విజ్ఞాన సారథి మనస్సు మనఃప్రగ్రహవాన్, అంతేకా బుద్ధి సారథి బాగున్నాడు అంటే సారథి పని ఏమిటండి? కంట్రోలింగ్, ద స్టీరింగ్, ఆ యొక్క రెయిన్స్ తెలిసిన కళ్యాణ్ణి, మనస్సు అనే కళ్యాణ్ణి బుద్ధి తన చేతిలో పెట్టుకోవాలి. తత్వబోధన చదివాం, బుద్ధి అంటే ఏమిటి అంటే నిశ్చయాత్మిక బుద్ధి. బుద్ధి నిర్ణయించాలి నా గోల్ ఏమిటి అనాలి, నా పరమ గమ్యం ఏమిటి జీవితానికి, చదువుకోవడం, ఉద్యోగం చేయడం, డబ్బులు సంపాదించడం, పెళ్లి చేసుకోవడం, 2-bedroom flat, 3-bedroom flat కొనుక్కోవడం, వాషింగ్ మిషను, టీవీ కొనుక్కుంటే అయిపోయిందా లైఫ్ గమ్యం? ఇవన్నీ కూడా సెకండరీ, ఇవన్నీ కూడా సపోర్ట్ అన్నమాట, నాకు తోడ్పడతాయి ఆ మార్గానికి వెళ్ళడానికి. భార్య, పిల్లలు, గృహం ఇవన్నీ కూడా తోడ్పాటు మాత్రమే, కానీ అవి పరమ గమ్యాన్ని కాకూడదు. ఇప్పుడు మనం ప్రపంచంలో చూస్తున్న మనుషుల యొక్క దుఃఖానికి కారణం ఏమిటంటే ఈ భౌతిక జీవనమే పరమ గమ్యంగా ఉన్నది ఇప్పుడు మనుషులకి. వెనుకటి రోజుల్లో ఈ భౌతిక జీవనం అది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్, వాళ్ళకి గమ్యం దైవం, అలా ఉండాలి. అలా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఈ మనిషి మనఃప్రగ్రహవాన్, మనసు నిగ్రహిస్తాడు ఆహార విషయంలో, విహార విషయంలో, మాట్లాడే విషయంలో నిగ్రహంతో ఉంటాడు మనిషి. కోపతాపాలకు లోను కాడు, బలహీనతలకు లోను కాడు, భయం ఆక్రోషం వీటన్నిటికీ లోను కాడు మనిషి. ఫ్యూచర్ భవిష్యత్తు గురించి భయపడటం అంటూ ఉండదు, ఎందుకంటే తన జీవితాన్నంతా కూడా ఆ భగవంతుడికి సమర్పించుకున్న తర్వాత దేనికి భయపడాలి నేను? అటువంటి గమ్యం మనసులో ఉన్నప్పుడు మనిషికి దిగులు, చింత ఉండదు. అటువంటి వ్యక్తి ఎప్పుడు మనస్సుని చాలా సాధారణంగా నిగ్రహంగా ఉంచేస్తాడు, కష్టమే లేదు. భౌతిక సుఖాల కోసం వెంపర్లాడేవాళ్ళు, తాపత్రయపడేవాళ్ళు ఎవ్రీ మినిట్, ప్రతి నిమిషం కూడా ఒత్తిడి, మానసిక ఒత్తిడితో ఉంటారు. సప్రెషన్, అప్రెషన్, డిప్రెషన్, అన్ని ప్రెషర్లు వచ్చేస్తే తర్వాత ప్రెషర్ వస్తుంది. ఒక క్లాస్లో, యోగా క్లాస్కి ఒక అబ్బాయి, చాలా యంగ్, 25 ఏళ్ళు 28 ఏళ్ళు కూడా ఉంటాయో ఉండవు, అప్పుడే పాల్పిటేషన్, ఇంటెన్స్ పాల్పిటేషన్, యంగ్స్టర్స్ అనమాట. బైపాస్ సర్జరీ అయింది ఇంకొక ఇద్దరికి, ఏమండి యోగా చేయొచ్చండి అని అడుగుతున్నారు. చూస్తే 35 ఏళ్ళు 30 ఏళ్ళు కూడా లేవు నిండా వాళ్ళకి, అప్పుడే బైపాస్ సర్జరీ అయిందంటే మనకు తెలియకుండానే మన జీవితంలో ఒక మానసిక ఒత్తిడికి గురైపోతున్నాం మనం. అందుకని మనఃప్రగ్రహవాన్, మనస్సు నిగ్రహంగా ఉండాలి అని చెప్తున్నారు. అలా ఉన్నవాడు ఏం పొందుతాడు అంటే అధ్వనః పారం ఆప్నోతి. అధ్వనః అంటే ఆ మార్గం, వెళ్ళే మార్గం ఉంది చూసారా, జీవన గమ్యం, జీవయాత్ర. ఈ జీవయాత్ర గమ్యంలో అధ్వనః పారం అంటే ఆ గట్టు అని అర్థం. ఈ యొక్క మార్గం చేరవలసిన గమ్యాన్ని అధ్వనః పారం, ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళేవాడు చేరవలసినటువంటిది ఏమిటండి? మోక్షం. మోక్షం అంటే ఏం చెప్పాం? ఆత్మ జ్ఞానం. అధ్వనః పారం ఆప్నోతి, పొందుతాడు. ఎప్పుడు? మనస్సు అనేది
సంకల్ప వికల్పాత్మకం మనహ అన్నారు. బుద్ధి నిశ్చయాత్మికం, డెసిషన్ చేస్తుంది బుద్ధి. మనసు ఎప్పుడు సంకల్ప వికల్పం. వెళదామా క్లాసుకి, వద్దా ఇవాళ, కరెక్ట్ క్లాస్ టైంకి ఎవరైనా వస్తారు గెస్ట్లు, దాన్ని బట్టి తెలుస్తుంది మనకి ఎంత ఇంటెన్స్ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని కూడా క్లాసుకి తీసుకొస్తాం, లేకపోతే కాసేపు కూర్చోండి నేను క్లాసు వెళ్ళొస్తానని చెప్తాం. లేదు, క్లాసు ప్రయారిటీ కాకుండా వాళ్ళే ప్రయారిటీ అయితే ఏం చేస్తాం? సరే నెక్స్ట్ క్లాస్ ఎట్లాగైనా స్వామీజీ చెప్తారు రిపిటేషను, కానీ వెళుతూనే గడుపుతాం అన్నారు. సాయంకాలం పూట మనకి గెస్ట్లు వస్తారు కదా, ఏం చేస్తాం? వాళ్ళని కాదు అని చెప్పి రాగలిగినటువంటి శక్తి మనలో మన ప్రయారిటీని బట్టి ఉంటుంది. ఇట్లా ఎన్ని క్లాసులు మానేసాము. అందుకని ఇప్పుడు మన ప్రయారిటీ కనుక తెలిస్తే అవతల వాళ్ళకి అర్థం కావాలి, ఓహో వారు ఉండరు ఇంట్లో, క్లాస్కి వెళ్ళిపోతారు, మనం వెళ్ళి ఎందుకు ఇబ్బంది పెట్టడం అనేటట్టుగా అంత ఇంట్రెస్ట్ మనకు పెరగాలి. తర్వాత వాళ్ళు ఎక్కడికి పోతుంది ఇప్పుడు ఇంత ఇంట్రెస్ట్గా క్లాస్కి మానేయకుండా అని చెప్పి వాళ్ళు రావాలి. వస్తే ఏమిటంటే అప్పుడు మన ప్రయారిటీ తెలుస్తుంది అన్నమాట. ఓహో అని టీ దగ్గరలో కొంతమంది స్టూడెంట్స్ అంతే, వాళ్ళ ఇంటికి ఎవరు రారు, నా క్లాస్ ఉన్న రోజు ఎవరు రారు. దాదాపు 10-15 ఏళ్ళ నుంచి వస్తున్నారు వాళ్ళు క్లాసుకి, వాళ్ళ చుట్టాలందరికీ తెలిసిపోయింది ఈ క్లాసు టైంలో వాళ్ళ ఇంట్లో ఉండరు. అది అటువంటి వ్యక్తి, బుద్ధి మనస్సు నిగ్రహంతో శాస్త్రం చదువుతూ ఉండే వ్యక్తి విష్ణు పదం తత్ పరమం పదం ఆప్నోతి. ఈ మార్గంలో వెళ్తూ ఉంటే దాని యొక్క గమ్యం ఏమిటి? విష్ణు పదం, పరమం పదం, పరమపద సోపాన పటం. చూసారా, పటం, పరమపద సోపాన పటం, స్నేక్ లాడర్ గేమ్. స్నేక్ నేమ్ లాడర్లా, ఇక్కడికిక్కడ నేను వెళ్ళి ఆ పరమపద సోపానం, అది ఆడామే కానీ ఏమన్నా పని చేసిందా అంటే కనపట్టలే. మీకు మనందరికీ పని చేసింది, అందుకని ఇక్కడికి వచ్చాం మనం. ఇప్పుడు ఆ ఆటలు ఉంటే మంచిది ఇంకా, అందుకని కొనండి, ఇంకా పుస్తకాలు దొరుకుతున్నాయి, అవి ఆ చార్ట్ దొరుకుతుంది. చూసారా ఎప్పుడన్నా స్నేక్ ల్యాడర్ గేమ్ చార్ట్ చూసి మళ్ళీ ఒకసారి చదవండి. అన్ని సత్వగుణం, రజోగుణం అన్నీ ఉంటాయి అందులో, అసుర గుణాలు అన్నీ ఉంటాయి అందులో, కామం, క్రోధం, కోపం ఇవన్నీ ఉంటాయి. సరే, తత్పదం పరమం పదం. పరమం అంటే ఏమిటి? స్వరూపం అని అర్థం. పదం అంటే స్వరూపం, ఆత్మస్వరూపం. ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటాడు అని అర్థం. పొందుతాడు అంటే ఏమిటి? ఏదైనా పొందాడు అంటే ఏమిటండి? ఇంతకుముందు లేదు, ఇప్పుడు పొందాడు. ఏది పొందినా కూడా ఒక టైంలో అది పోతుంది. ఇది లా, నియమం ఏమిటంటే మనం ఏదైతే పొందుతామో అది పోయి తీరుతుంది. ఇక్కడ ఆప్ నోతి అంటే ఆప్ అంటే పొందడం. పొందుతాడు అంటే ఏమిటి? ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు అంటే మళ్ళీ ఎప్పటికైనా పోవచ్చు, మోక్షం వచ్చింది పోయింది అని అవుతుంది. ఇక్కడ పొందుతాడు అంటే తెలుసుకుంటాడు అని అర్థం. ఏం తెలుసుకుంటాడు? పరమం పదం తెలుసుకుంటాడు, తన ఆత్మస్వరూపాన్ని, సచ్చిదానంద ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటాడు. అది మోక్షం అంటే, తెలుసుకోవడమే మోక్షం, తన స్వరూపాన్ని తెలుసుకుంటాడు. ఎలా తెలుసుకుంటాడు? ఈ శరీరంలో మనస్సు, బుద్ధి, ఈ అహంకారం ఈ శరీరంలో లభిస్తున్నాడు, అవైలబుల్ అన్నారు. లబ్ధిస్థానంగా తెలుసుకుంటాడు. లబ్ధిస్థానం అంటే ఏంటి? అవైలబుల్, ద అవైలబిలిటీ ఆఫ్ కాన్షియస్నెస్ అంటారు. లబ్ధిస్థానం ఈ శరీరం విష్ణోహో. ఇక్కడ విష్ణు అంటే ఏం చెప్పాను? భుజగశయనం, శాంతాకారం, భుజగశయనం, పద్మనాభం, సురేశం కాదు. ఇక్కడ బ్రహ్మన్ అని, విష్ అంటే ఇంగ్లీష్ విష్ కాదు, సంస్కృతం విష్ అంటే వ్యాపించడం, టు పర్వేట్, వ్యాపించడం. విష్ అంటే వ్యాపించడం, దాంట్లో నుంచే ప్రవేశం అని వచ్చింది, వ్యాపించడం అన్నమాట. విష్ అంటే సర్వం వేవేష్టి ఇది విష్ణు. ఆ విష్ణువుకి ఎందుకు నా పేరు వచ్చింది అంటే ఆత్మరూపంగా అంతటా వ్యాపించి ఉంటాడు కనుక ఆయనకి
విష్ణువు అని పేరు. విష్ణును విష్ణురు వశక్కారు మొదటి మాటే విష్ణు సహస్రనామంలో విష్ణు. విష్ణు అంటే అంతటా వ్యాపించేవాడు అని అర్థం. అంతటా ఎవరు వ్యాపించినది అంటే ఆత్మ, అది ఇక్కడ విష్ణోహ అంటే. ఆ అంతటా వ్యాపించినటువంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటాడు అన్నారు. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, పొందడం అనేటువంటిది ఒక సమయంలో జరిగేటటువంటిది కాదది. ఒక సమయంలో ఒక ముహూర్తం జ్ఞానం 8:30 గంటలకు వచ్చింది అట్లా చెప్పకూడదు. ఎందుకంటే 8:30 గంటలకు రావడం కాదు జ్ఞానం, నేను ఆత్మగానే ఉన్నాను. ఈ జ్ఞానం రాకముందు కూడా, జ్ఞానం వచ్చిన తర్వాత ఆత్మగానే ఉన్నాను, ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత కూడా ఆత్మగానే ఉంటాను అని తెలుసుకోవడమే. కాబట్టి చాలామంది పుస్తకాలు రాస్తారు, నాకు ఈ టైంకి ఆత్మ జ్ఞానం కలిగింది, నాకు మోక్ష ప్రాప్తి కలిగింది అంటే తప్పు, వాళ్ళకి తెలియదని అర్థం. చాలామంది పుస్తకాల్లో కూడా రాసుకుంటారు, ఆయనకి ఈ సంవత్సరంలో ఈ నక్షత్రంలో వారికి ఆత్మ దర్శనం అయింది అని చెప్పి పుస్తకాలు ఉన్నాయి. చదివారు ఎక్కడన్నా మీరు? చదవండి. ఎన్లైటన్మెంట్ టైం, ఎన్లైటన్మెంట్ టైం ఏమిటి అసలు? సో నేను ఇది సిద్ధ వస్తువు, ఇది సిద్ధ వస్తువు, ఆత్మ సిద్ధ వస్తువు. అజ్ఞానికి కూడా ఆత్మ ఉన్నది, కానీ తన ఆత్మగా తెలుసుకోలేకపోతున్నాడు. మనం తెలుసుకున్నాము అంతే, దానికి ముహూర్తం ఎందుకు? సిగ్గుపడాలి ఇంకా తెలుసుకున్నందుకు. ఇంతకాలం సిగ్గుపడై అయ్యో ఇంతకాలం ఎందుకు వేస్ట్ చేశాను అనుకోవాల్సింది పోయి దానికి ఒక ముహూర్తం పెట్టుకుంటాడు. సిద్ధ వస్తువు, నాట్ సాధ్య వస్తువు. ఇట్ ఇస్ నాట్ ఎ థింగ్ టు అకాంప్లిష్, బట్ ఇట్ ఈస్ ఆల్రెడీ అకాంప్లిష్డ్ అని తెలుసుకుంటాం మనం. సిద్ధ వస్తువు, వెరీ టెక్నికల్. ఓకే, తర్వాత అరుంధతి న్యాయం లాగా అన్నమాట చెప్పబోతున్నారు. అరుంధతి న్యాయం, శాఖాచంద్ర న్యాయం, పంచకోశ వివేక వస్తున్నది ఇప్పుడు ముఖ్యమైనటువంటిది. ఇంద్రియేభ్యః పరాహ్యర్థాః అర్థేభ్యశ్చ పరం మనః మనసస్తు పరా బుద్ధిః బుద్ధేరాత్మా మహాన్ పరః. ఈ 10-11 మంత్రాల్లో పరమాత్మ విచార జరుగుతున్నది. జ్ఞానం పొందడానికి సాధనాలు ఏమిటి? జ్ఞానం పొందడానికి, ఆత్మజ్ఞానం పొందడానికి సాధనం ఏమిటి? మీన్స్ అంటారు, సాధనం ఏమిటి? ఇది పద్ధతి, ప్రొసీజర్ అన్నమాట. సూక్ష్మం, స్థూలం, స్థూలతమం, స్థూలతరం, స్థూలం, సూక్ష్మం, సూక్ష్మతరం, సూక్ష్మతమంలోకి వెళ్ళాలి. ఇంగ్లీష్లో చెప్పేది గ్రాసెస్ట్ టు గ్రాసర్ టు గ్రాస్, దెన్ సట్లర్, సటిల్, సట్లర్, సట్లెస్ట్. ఏం డిగ్రీ అండి ఇవన్నీ? సూపర్లేటివ్, కంపారిటివ్, పాజిటివ్ డిగ్రీ. కొంచెం గ్రామర్ కూడా కావాలి అప్పుడప్పుడు. స్థూలం అంటే గ్రాసెస్ట్ అంటే ఏంటి? స్థూలం అంటారు, కంటికి కనపడేటటువంటి స్థూలం, స్థూలతమం అంటాం. స్థూలతమంలో నుంచి కంటికి కనపడే దాని నుంచి కొంచెం స్థూలతరం అన్నారు, ఇంకొంచెం గ్రాస్ అనమాట, కొంచెం సటిల్, ఇన్వర్డ్స్ అంటాము, స్థూలతరం. దెన్ స్థూలం గ్రాస్, గ్రాస్, గ్రాసర్, గ్రాసెస్ట్, అర్థమైందా? స్థూలం అంటాం, కంటికి కనపడేది స్థూలం, బాగా కనపడే స్థూలం, ఇంకా బాగా టాంజిబుల్గా కనపడేది స్థూలతమం అన్నారు. అక్కడి నుంచి మన ఇంద్రియాలన్నీ స్థూలతమాన్ని చూస్తాయి, అన్ని బయటవన్నీ చూస్తూ ఉంటాయి. అందుకని సూక్ష్మమైన దాన్ని చూడాలంటే ఏం చేస్తాం చూడండి, తెలుసుకో, విధి పెట్టుకుని మైక్రోస్కోప్ పెట్టుకుంటాం.
స్థూలమైంది. అందుకని స్థూలతమం నుంచి స్థూలతరానికి, స్థూలానికి, తర్వాత సూక్ష్మ సూక్ష్మం, సటిల్ సటిల్ టు సట్లర్, స్థూల సూక్ష్మతరం, సట్లర్ టు సట్లెస్ట్ సూక్ష్మతమంకు వెళ్ళాలి. ఇప్పుడు అది మన జర్నీ. ఇప్పుడు మనంతా ఎక్కడున్నామండి అంటే, మామూలుగా ప్రపంచం ప్రస్తుతం స్థూలతమంలో ఉన్నాం. గ్రాస్ బాడీ, ఎవ్రీడే వెయిట్ చూసుకుంటూ ఉంటాం. కాస్త పెరిగాను, తగ్గేది కనపడలేదు అని పెరుగుతున్నాం వెయిట్. కాస్త ఒక ఇంచు కొంచెం అరకేజీ పెరిగితే భయపడతాము, ఏమైపోతుందో, కొలెస్ట్రాల్ పెరుగుతుందో ఏమో అని. అందుకని ప్రతి ఇంట్లో వెయింగ్ మిషన్, బాత్రూంలోనే పెట్టుకుంటారు వెయింగ్ మిషన్, డైలీ చెకప్ అన్న. ఎక్కడ తగ్గినట్టు ఏం కనపడటం లేదండి, నాకు తిండి తగ్గిస్తే కదా తగ్గుతుంది. స్థూలతమం, ఎంతసేపటికి శరీరానికి, యొక్క చర్మానికి, జుట్టుకి, గోళ్ళకి, వీటికి మన యొక్క సమయమంతా ఉపయోగిస్తున్నాం. సో ఎలా ప్రయాణం చేయాలట, శాఖాచంద్ర న్యాయం అంటే, చంద్రుణ్ణి చూడాలి అంటే మొదటగా చంద్రుణ్ణి చూడాలనుకుంటాడు ఒక వ్యక్తి. చంద్రుడు అంటే ఏమిటో తెలియదు. చంద్రుడు అంటే ఎట్లా ఉంటాడు నాకు చెప్పండి అని ఎవరైనా అడిగితే, చూడు ఆయనే చంద్రుడు అని చూపిస్తే, ఎవరు ఇక్కడ అని అడుగుతాడు. ఎలా చూపించాలంటే, ఆ చెట్టుని చూసావు అక్కడ, ఆ చెట్టు చూడు అన్నాడు. ఆ చెట్టుకు రెండు కొమ్మలు ఉన్నాయి కదా, ఆ రెండు కొమ్మల మధ్యలో చూడు అన్నాడు. ఆ రెండు కొమ్మల మధ్యలో చివరి భాగంలో ఆ రెండు ఆకులు ఉన్నాయి చూసావు, ఆకుల మధ్యలో కాంతిగా కనపడుతున్నాడే ఆయన చంద్రుడు అని చెప్తే ఈజీగా అర్థం చేసుకుంటారు మొదటి చూసేవాళ్ళు. దీన్ని శాఖా చంద్ర న్యాయం అంటారు. ఇంత టీచింగ్ మెథడ్స్ అంటారు, టీచింగ్ మెథడ్స్. అదేవిధంగా ఇంకొక న్యాయం ఉంది. న్యాయం అంటే ఏమిటంటే యాక్సిమ్స్, మెథడ్ అన్నమాట. అరుంధతి దర్శన న్యాయం, అది మీకు బాగా తెలుసు, నేను చెప్పక్కర్లేదు. అరుంధతి దర్శన న్యాయం అంటే, వివాహ సమయంలో ఆదర్శ దంపతుల్ని చూపించడం కోసం, ఎవరండి ఆదర్శ దంపతులు, వశిష్ఠుడు, అరుంధతీదేవి, ఆమెను చూపించడం కోసం అరుంధతిని చూపించాలి ఇవాడికి. నువ్వు కూడా అరుంధతిలాగా పతివ్రతగా ఉండు, ఆవిడ ఎలాగైతే భర్తకి సేవ చేసిందో వశిష్ఠుడికి, నువ్వు కూడా నీ భర్తకి సేవ చేయని చెప్పి పాపం ఈ అమ్మాయికి చూపించాలి. అందుకని బయటకు వచ్చి ఆ బ్రాహ్మణుడు అరుంధతిని చూపించాలంటే, అరుంధతి చాలా చిన్న నక్షత్రం. ఆయన ఏం చేస్తాడు, మొదట ఆ చూడు అరుంధతిని అని చెప్పరు. అరుంధతి దర్శన న్యాయం అంటే ఆకాశం వైపు చూపించి, అక్కడ సప్తర్షులు ఉన్నారు, ఏడుగురు ఋషులు ఉన్నారు చూడు అంటాడు. మొదట 12 గంటలకి 7 ఋషులు ఎక్కడ కనపడతారండి, రాత్రిపూట అయితే ఏదన్నా పర్వాలే, 12 గంటలకు మిట్ట మధ్యాహ్నం బయట తీసుకుని ఆకాశం వైపు చూడలేం, చూసాం చూసాం అంటారు వీళ్ళు వస్తారు లోపలికి. అసలు ఎందుకు చూస్తున్నాము, రాత్రిపూట చూపించాలి, ఎందుకు చూస్తున్నాను చెప్పొద్దండి వాళ్ళకి. అది ఏమైపోతుందంటే, ఆ స్పిరిట్ బిహైండ్ దట్ ఫామ్, దిస్ ఇస్ ఎ ఫామ్, సీయింగ్ ద అరుంధతి, మన యొక్క కల్చర్ అన్నమాట, భావన, ఆ భావన చెప్పాలి. అందుకని ఆ సన్నికలు రాయి అంటారు చూసారు, ఆ రాయి మీద కాలు పెట్టడం కూడా ఎందుకంటే, మీ అత్తగారితో, మీ ఆడబడుచుతో నువ్వు జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళంతా రాళ్ళ లాంటి వాళ్ళు, కఠినంగా ఉండవచ్చు వాళ్ళ హృదయాలు, ఆ రాయి ఎంత కఠినమో నీ హృదయాన్ని కూడా అంత కఠినం చేసుకో, ఓర్చుకో అని నేర్పడం కోసం అది. దాని మీద కాళ్ళు పెట్టిస్తారు. అలాగే అరుంధతి దర్శన న్యాయం కూడా ఎప్పుడో అయినాయి కదా ఇవన్నీ జ్ఞాపకం. అరుంధతి దర్శన న్యాయం సప్తర్షుల్ని చూపించి, ఆ ఋషుల్ని ఒక్కొక్కళ్ళ పేరు చెప్తూ 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 వశిష్ఠుడి దగ్గరికి వచ్చినప్పుడు, ఆ వశిష్ఠుడి పక్కన ఇంకా చిన్న నక్షత్రం ఉంటుంది, ఆ చిన్న నక్షత్రాన్ని చూపించి, ఆ నక్షత్రమే అరుంధతి అంటాడు. అంత టైం పడుతుందన్నమాట అరుంధతి నక్షత్రాన్ని చూడాలంటే. అదేవిధంగా ఇప్పుడు మన పంచకోశాలు ఉన్నాయి మనకు, అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, తత్వబోధలో చదివాం గుర్తున్నాయా, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. ఈ 5 కోశాలు దాటి మనిషి ఆ ఆత్మస్వరూపాన్ని గ్రహించాలి.
ఒకదానికంటే ఒకటి గొప్పది అని. పరహ అంటే గొప్పది, శ్రేష్టం, అతి సూక్ష్మం అని చెప్పబోతున్నారు. ఇంద్రియేభ్య పరా హ్యర్థాః, ఇంద్రియముల కంటే, ఇంద్రియేభ్య అంటే ఇంద్రియముల కంటే, పంచమీ విభక్తి, దాన్ సెన్స్ ఆర్గాన్స్ అని అర్థం. భ్యహ వచ్చిందంటే పంచమి, అప్పుడు ఎప్పుడు కాదు, కాంటెక్స్ట్ చూసుకోవాలి. భ్యహ అనేటువంటిది మూడిట్లో వస్తుంది, సమ్టైమ్స్ చతుర్థిలో వస్తుంది, పంచమి. ఇంద్రియభ్య అంటే ఇంద్రియముల కంటే, అంటే కన్ను, ముక్కు, చెవి, నాలుక, ఈ ఇంద్రియాల కంటే ఎవరు గొప్ప అంటే అర్థాహ పరహ. పరా అర్థాహ అంటే కొన్ని ట్రాన్స్లేషన్ బుక్స్లో ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్స్ అని చెప్పి చెప్పారు. మీ యొక్క ట్రాన్స్లేషన్ బుక్స్లో చాలా పుస్తకాల్లో ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్స్, బయట చూస్తే విషయాలు చాలా గొప్పవి ఇంద్రియాల కంటే అని చెప్పబడింది. వాళ్ళు అది చెప్పడం సమర్థించుకుంటారు. కానీ ఒక అమరదాస్ అని ఒక అతను కామెంటరేటర్, అమరదాస్, ఆ అమరదాస్ చెప్పినటువంటి కమెంటరీ స్వామీజీ ప్రిఫర్, నేను చదివినటువంటి స్వామీజీ. వారు చెప్తారు ఇక్కడ అర్థాహ అంటే విషయాలుగా తీసుకోకూడదు. కొన్ని కాంటెక్స్ట్లో అర్థాహ అంటే విషయం, ఆబ్జెక్ట్స్, సెన్స్ ఆబ్జెక్ట్స్. ఇంద్రియముల కంటే ఇంద్రియాలకు సంబంధించిన విషయాలు గొప్పవి అని చెప్పి చెప్పబడింది. అలా కాదు, ఇంద్రియాల కంటే కూడా ఈ ఆలోచన ఉన్నదే, ఈ వస్తువుని చూడాలి, ఇది తినాలి అనే ఆలోచన ఉంది చూసారా, ఆ ఆలోచన గొప్పది అని అది తీసుకోవాలి అని చెప్పి చెప్తున్నారు. అలా తీసుకోవాలి. అర్థాహ అంటే సెన్స్ ఆబ్జెక్ట్స్ అని ఇక్కడ ట్రాన్స్లేషన్ ఉంది. కానీ ఘటవృత్తి, పటవృత్తి, వృత్తి అంటే థాట్, ఎందుకంటే ఆలోచనే కదా గొప్పది. ఆలోచన వచ్చిన తర్వాతనే కదా ఇంద్రియం పనిచేస్తుంది. ఆలోచన రాక సినిమాకి వెళ్ళాలి, చూడాలి అనేటువంటి ఆలోచన వస్తే కదండి సినిమా చూస్తారు. కాబట్టి ఆలోచన గొప్పది అని చెప్పి తీసుకోమని చెప్పి ఒక కమెంటేటర్ చెప్పారు. అది కూడా సమంజసంగా ఉంది, ఎందుకంటే ఇంద్రియాలు విషయాలు లేకపోయినప్పటికీ కూడా ఇంద్రియాలు ఉన్నాయి. అవి కనుక గొప్పవైతే ఇంద్రియాలు లేనప్పుడు అవి ఉండకూడదు కదా. అవి గొప్పవంటే అవి ఒక్కొక్క చోట లేవు కదా. ఇవి ఉన్నప్పుడు అవి ఉంటున్నాయి, అవి లేనప్పుడు ఇవి ఉంటున్నాయి. కాబట్టి వాటికంటే ఇది గొప్పది కాదు, అందుకని థాట్ అనేది గొప్పది. అర్థాహ. తర్వాత ఈ ఆలోచన కంటే కూడా మనః పరం అర్థేభ్య. అర్థేభ్య అంటే ఆలోచనల కంటే కూడా. అర్థ అంటే ఆలోచనలు చెప్పుకున్నాం కదా, అర్థేభ్య అంటే ఆలోచనల కంటే కూడా మనః పరం. ఈ మనస్సు అనే కదా, మనస్సులో కదా థాట్, ఆలోచన పుడుతున్నది. ఈ ఆలోచన పుట్టడానికి మనస్సు కదా కారణం, ఆ మనస్సు గొప్పది అన్నారు. ఒక ఆలోచన, మరొక ఆలోచన, ఈ ఆలోచనలన్నీ ఎట్లా వస్తున్నాయి అంటే మనసులో వస్తున్నాయి. కాబట్టి మనస్సు గొప్పది, మనస్సు స్థానం ఆలోచనలు పుట్టడానికి. కాబట్టి ఆలోచనల కంటే మనస్సు గొప్పది. సరే, ఎలా ట్రావెల్ చేస్తున్నాము, ఇంద్రియాలు స్థూలం, ఆలోచనలు ఇంద్రియాల కంటే ఇంకా సూక్ష్మం అన్నమాట. ఆలోచనల కంటే మనస్సు ఇంకా సూక్ష్మం. మనస్సు కంటే ఇంకా సూక్ష్మం ఏదన్నా ఉందండి అంటే బుద్ధిహి పరా. బుద్ధిహి పరా అంటే బుద్ధి అనేటువంటిది ఇంటలెక్ట్ అంటారు, శ్రేష్టం, సుపీరియర్ అని అర్థం. పరా అంటే శ్రేష్టం, సుపీరియర్. మనసః బుద్ధిః పరా. సరే, బుద్ధి కంటే మనందరికీ బుద్ధి ఉన్నది కదా, తప్పుగా అనుకోకండి, మనందరికీ బుద్ధి ఉంది కదా అంటే వ్యష్టి బుద్ధి, ఇంటలెక్ట్ అనమాట. ఇండివిజువల్ బుద్ధి కంటే కూడా, ఒక వ్యక్తి యొక్క బుద్ధి కంటే కూడా అందరి బుద్ధులు ఉన్నాయి చూసారా, అది శ్రేష్టం అన్నారు. ఎందుకంటే టోటల్, అల్టిమేట్, అది మ్యాక్రోకాసం లెవెల్, సమష్టి. ఒక బిందువు గొప్పదా, అన్ని బిందువులు కలిసినటువంటి మహాసాగరం గొప్పదా? ఒక బిందు, ఒక డ్రాప్ శ్రేష్టం అండి, లేకపోతే మిలియన్స్ ఆఫ్ అంటే డ్రాప్స్ కలిసి ఒక బకెట్లో నీరుగా ఉంటే అది గొప్ప? శ్రేష్టం, అన్ని డ్రాప్స్ కలిసింది శ్రేష్టం. అదేవిధంగా మన యొక్క బుద్ధి
ఒక డ్రాప్తో సమానం. ఈ బుద్ధులన్నీ ఇంటలెక్ట్స్ అన్నీ ఒకచోట వేస్తే ఆల్ ఇంటలెక్ట్స్ పుట్ టుగెదర్, ఇమాజిన్, ఓకే, యూ కెన్ నాట్ పుట్ టుగెదర్. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ బుద్ధి కూడా ఒకచోట కలవదు. ఇమాజిన్ ఆల్ ఇంటలెక్ట్స్ పుట్ టుగెదర్, ఇంటలెక్చువల్లీ పుట్ టుగెదర్ ఈజ్ సుపీరియర్. ఒక ఇంటలెక్టే ఇంత గొప్ప గొప్ప ఘనకార్యాలు చేస్తూ ఉంటే అన్ని ఇంటలెక్ట్స్ కలిపితే, అన్ని ఇంటలెక్ట్స్ కలిపితే మహాన్ ఆత్మ, అది హిరణ్య గర్భ. టోటల్ ఇంటలెక్ట్ అని పేరు దానికి. ఎంత తత్వబోధ అసలు నేను చెప్పకూడదు మీకు, చెప్పకముందే అర్థమైపోవాలి. కానీ చాలా సంవత్సరాల కింద చదివాం కదా, మర్చిపోయి ఉండవచ్చు, నేను కూడా మర్చిపోయి ఉంటే నా కోసం చెప్పుకుంటున్నానండి. ఓకే, మహాన్ ఆత్మ అంటే మహత్ బుద్ధి, హిరణ్య గర్భ అని అర్థం. కాస్మిక్ ఇంటలెక్ట్, కాస్మిక్ ఇంటలెక్ట్ సమష్టి బుద్ధి అని అర్థం. వ్యష్టి బుద్ధి కంటే సమష్టి బుద్ధి గొప్పది, మనస్సు కంటే వ్యష్టి బుద్ధి గొప్పది. చూసారా ఇప్పుడు ఎలా వచ్చావు? ఇంద్రియాల కంటే ఆ ఇంద్రియాల వెనక ఉన్నటువంటి ఆలోచన, ఏ ఆలోచన ద్వారా అయితే ఇంద్రియాలు పనిచేస్తున్నాయో ఆ ఆలోచన గొప్పది. ఈ ఆలోచన ఉద్భవించడానికి స్థానం ఏదో ఆ మనసు గొప్పది ఆలోచనల కంటే. ఎందుకంటే మనసు ఒకటే, ఆలోచనలు మారుతూ ఉంటాయి. చూసారా, నా మనసులో ఈ ఆలోచన వచ్చింది, నా మనసులో ఈ ఆలోచన వచ్చింది, ఆలోచనలు మారవచ్చు కానీ మనస్సు ఒకటే స్థానం. మనస్సు కంటే బుద్ధి గొప్పది. ఒక వ్యక్తికి బుద్ధి కంటే కూడా సమష్టి బుద్ధి గొప్పది. ఆ సమష్టి బుద్ధికి ఏం చెప్పామంటే హిరణ్య గర్భ అని చెప్పాం, టోటల్ ఇంటలెక్ట్. సరే, టోటల్ ఇంటలెక్ట్ హిరణ్య గర్భ అంటే ఎవరండి? చతుర్ముఖ బ్రహ్మ. చతుర్ముఖ బ్రహ్మ ఇంత క్రియేషన్ చేశాడంటే ఆయన ఎంత తెలియగలవాడి ఉండాలి? ఒక అబ్బాయి అమ్మాయి పుట్టడానికి మనకు ఎంత తెలివితేటలు, పుట్టక ముందే సీటు వాడికి స్కూల్లో, ఇన్ని తెలివితేటలు చూడండి. వాడికి సేవింగ్స్, మనకే ఒక బుద్ధికే ఇంత తెలివితేటలు ఉంటే తిమ్మిని బొమ్మిని చేస్తాం, బొమ్మిని తిమ్మిని చేస్తా ఉండరు. చూసారా, తెలివితేటలు. అన్ని బుద్ధులు ఉన్నటువంటి ఆ హిరణ్య గర్భకి ఎంత తెలివి ఉండాలండి. అందుకే ఆయనకి క్రియేషన్, సమష్టి సృష్టి చేసే క్రియేషన్ చేసేటటువంటి శక్తి ఉన్నది ఆయనకి. అర్థమైందా? మహాన్ పరహ బుద్ధేహే బుద్ధి కంటే, బుద్ధేహే బుద్ధి కంటే ఎవరు గొప్ప? మహాన్ ఆత్మ. ఇక్కడ ఆత్మ అంటే సచ్చిదానంద ఆత్మ తీసుకోకూడదు, బ్రహ్మని చెప్పకూడదు, కాన్షియస్నెస్ అని చెప్పకూడదు. బుద్ధి కంటే మహాన్ ఆత్మ గొప్ప అంటే వ్యష్టి బుద్ధి కంటే సమష్టి బుద్ధి గొప్పది అని తెలుసుకోవాలి. ట్రావెల్ చేసామా అంటే ఏమిటి? అన్నమయ కోశం నుంచి ఈ ఇంద్రియాలు, ఈ గోళకాలన్నీ అన్నమయ కోశానికి సంబంధించినవి. వీటిని అన్నిటి నుంచి ప్రాణమయ కోశం దాటి మనోమయ కోశానికి వచ్చాం. మనసు గొప్పది అన్నాం. మనసు నుంచి బుద్ధి గొప్పది అన్నప్పుడు ఏ కోశానికి వచ్చాం? విజ్ఞానమయ కోశం వచ్చాం. అంతే కదా, అన్నమయ కోశం నుంచి, అన్నమయ కోశం అంటే ప్రాణమయ కోశం సట్లర్, ప్రాణమయ కోశం అంటే మనోమయ కోశం, మెంటల్ బాడీ. మెంటల్ బాడీ అంటే ఏదో మెంటల్ కాదండి, మెంటల్ బాడీ, వైటల్ బాడీ, ఫిజికల్ బాడీ, వైటల్ బాడీ, మెంటల్ బాడీ, సట్లర్. దెన్ మెంటల్ బాడీ కంటే ఇంటలెక్చువల్ బాడీ, విజ్ఞానమయ కోశ ఈజ్ సట్లెస్ట్. సట్లెస్ట్ చెప్పకూడదు, సట్లర్ అని చెప్పచ్చు. ఎందుకంటే సట్లెస్ట్కి వెళ్ళాలి, ఇంకా ట్రావెల్ అవ్వలేదు, ఇంటర్మీడియరీలో ఉన్నాం స్టేషన్లో. ఇప్పుడు అర్థమైంది కదా, ఇంద్రియాలు, ఆలోచనలు, మనస్సు, బుద్ధి, వ్యక్తి బుద్ధి, సమష్టి బుద్ధి. దీని తర్వాత ఇంకా ఆగలేదు, యు హ్యావ్ టు ట్రావెల్ ఫర్దర్. 11వ శ్లోకం. మహతః పరమవ్యక్తం అవ్యక్తాత్ పురుషః పరః పురుషాన్న పరం కించిత్ సా కాష్ఠా సా పరాగతిః. మహతః, కిందటి శ్రమంతంలో మహాన్ ఆత్మ అని చెప్పారు కదా, అది మహత్ అని అర్థం. ఈ మహత్ కంటే, మహతః మహత్ కంటే కూడా అంటే
సమష్టి బుద్ధి కంటే కూడా మహతః అవ్యక్తం పరం. అవ్యక్తం అంటే వ్యక్తం అంటే వ్యక్తం అంటే వ్యక్తమే. ఏం చెప్తారు తెలుగులో? కనపడటం బయటికి, మేనిఫెస్ట్ అంటారు ఇంగ్లీష్లో. వ్యక్తం కావడం, బయటికి కనపడటం, వ్యక్తపడటం, విజిబుల్ అంటాం, మేనిఫెస్ట్ అంటాం. అవ్యక్తం అంటే నవ్యక్తం, అన్మానిఫెస్ట్, కనపడకుండా ఉండేది, సూక్ష్మం అని అర్థం. కంటికి కనపడనటువంటిది సూక్ష్మం. ఇప్పుడు ఇంద్రియాలు కనపడుతున్నాయి, ఆలోచన తెలుస్తున్నది. ఆలోచనలు వచ్చే స్థానం మనసు. మనసు బాగలేదండి అంటే ఎట్లా తెలుసు నీకు మనసు బాగలేదని? తెలుస్తోంది కదా, బుద్ధి ఇవాడు బాగా షార్ప్గా పనిచేస్తుందన్నాడు అంటే తెలుసు కదా. ఇవన్నీ గ్రాస్, గ్రాసెస్ట్, గ్రాసర్, గ్రాస్. ఇప్పుడు సటిల్కి వెళుతున్నాం. అవ్యక్తం అంటే సటిల్. అవ్యక్తం అంటే హిరణ్య గర్భ అంటే సమష్టి సూక్ష్మ ప్రపంచ, సమష్టి సూక్ష్మ శరీరం. ఓకే, సూక్ష్మం అంటే సూక్ష్మంగానే ఉంది. కానీ ఇప్పుడు బీజం ఉందనుకోండి, బీజం, విత్తు, సీడ్. ఆ సీడ్ కంటికి కనపడుతోంది. దాని లోపల ఉన్నటువంటి చెట్టు, మామిడి విత్తనంలో మామిడి చెట్టు ఉందా లేదా అండి? మామిడి విత్తనంలో మామిడి చెట్టు ఉందా లేదా? లేదు అంటే ఎలా వస్తుంది చెట్టు? ఉన్నది, మరి ఉంటే కనపడదే. అంతే, ఉన్నది కానీ కనపడదు, అది అవ్యక్తం. అదే నేలలో నాటిన తర్వాత వ్యక్తం అవుతుంది. ఇప్పుడు ఆ మామిడి వృక్షం విత్తనంలో ఏ ఫామ్లో ఉందండి? అవ్యక్తంగా ఉందా, వ్యక్తంగా ఉందా? అవ్యక్తంగా ఉంది. అలాగే ఈ సమస్త ప్రపంచం సూక్ష్మ స్వరూపానికి రావడానికి ముందు కూడా అవ్యక్తంగా ఉన్నది అన్నారు. కంటికి కనపడకుండా ఉంది. ఆ జీవుడు తల్లి గర్భంలో ఆ శరీరాన్ని పొందడానికి ముందు ఏ రూపంలో ఉన్నాడు? పిండం రావడానికి ముందు అవ్యక్తంగా ఉన్నాడు, పొటెన్షియల్ ఫామ్ అంటాం, బీజ రూపంలో ఉన్నాడు. బీజ రూపంలో ఉన్నాడని చెప్తాం కదా, కంటికి కనపడదు, కాళ్ళు చేతులు ఇంకా రాలేదు, కళ్ళు ముక్కు తల ఎన్ని రాలేదు, ఇంకా పిండం కూడా తయారు కాలేదు, ఫీటస్ కూడా తయారు కాలేదు. అంటే ఆ ఫీటస్ తయారవడానికి ముందు ఉండి ఉండాలి కదా, అని కనపడటం లేదే, అంటే అవ్యక్తంగా ఉన్నాడు అని అర్థం. అర్థమైందా? అదేవిధంగా ఇక్కడ అవ్యక్తం అంటే కారణ శరీరం, కాసల్ బాడీ అంటాం. కాసల్ బాడీ, కారణ ప్రపంచ, లేకపోతే కారణ శరీరం, సమష్టి కారణ శరీరం. సమష్టి కారణ శరీరం ఎవరు? ఈశ్వర, మాయా, బ్రహ్మన్ ప్లస్ మాయా సమష్టి కారణ శరీరం ఈజ్ కాని ఈశ్వర. అది నిర్వికల్పకం అని, వికల్పం ఇంకా రాలేదు, అన్డిఫరెన్షియేటెడ్ అని అర్థం. ఇవన్నీ డిఫరెన్షియేటెడ్, మనసు, బుద్ధి, ఇవన్నీ యూ కెన్ డిసైఫర్ ఎవ్రీథింగ్. అది ఉత్పత్తి కావడానికి ముందు అన్డిఫరెన్షియేటెడ్ అన్నారు. నువ్వు దాన్ని డిసైఫర్ చేసి చూడలేవు, ఇది 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 అని చెప్పి సార్ట్అవుట్ చేయలేవు. అది నిర్వికల్పం అన్నారు, నిర్వికల్పకం. కారణ ప్రపంచ అనొచ్చు, లేకపోతే సమష్టి కారణ శరీరం. మహతః పరం, సో మహత్ అనేటువంటిది సూక్ష్మం, సూక్ష్మం, సూక్ష్మానికి కారణమైనటువంటిది కారణం. అది సూక్ష్మానికి ఏది కారణమో అది దాన్ని కారణం అంటారు. కాసల్ బాడీ, సటిల్ బాడీ, గ్రాస్ బాడీ. గ్రాస్ బాడీకి సటిల్ బాడీ కారణం, సటిల్ బాడీకి కాసల్ బాడీ, అది కారణం, కారణ శరీరం. మనకి కారణ శరీరం అంటే వెష్టి కారణ శరీరం. ఈ వెష్టి కారణ శరీరాలన్నీ ఒక చోట చేసి వేస్తే సమష్టి కారణం, టోటల్ కాసల్ యూనివర్స్. అందులో నుంచి వచ్చాం. ఇవన్నీ మనకు తెలిస్తే కదా మనకేదో ఇడ్లీ తినడం, దోశ తినడమే తెలుసు, కానీ ఇవన్నీ ఎక్కడ తెలుస్తాయండి అని? చదివితే తెలుస్తాయి, చదవాలి. 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు చదివితే మాట్లాడగలుగుతున్నాం, లేకపోతే ఏం చెప్తామండి?
కారణ శరీరం అంటే నోరెళ్ళ పెట్టాలి. ఏమిటి కారణ శరీరం అంటే? అసలు ఈ కారణ శరీరం అర్థం కావడానికి చాలా సమయం పడుతుంది. స్థూలం సూక్ష్మం ఒక రకంగా అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది సట్లెస్ట్ కాసల్ లెవెల్, హౌ టు అండర్స్టాండ్. కాబట్టి తెలుసుకోవాలనేటువంటి జీలు ఉండాలి మనిషికి, అది ఉన్నప్పుడే తెలుసుకోగలుగుతాడు. అది కారణ ప్రపంచం. మహత సూక్ష్మాని కంటే కాసల్, సటిల్ కంటే కూడా కాసల్ ఇస్ సుపీరియర్. సరే, ఈ కాసల్ కారణ ప్రపంచం కారణ శరీరాని కంటే కూడా ఇంకా ఏదైనా శ్రేష్టం ఉందా అంటే, ఆ ఉన్నది, పురుష పరహ అన్నారు. ఆత్మకు వచ్చేసామండి. పురుష పరహ, పురుష అంటే మన ఇంట్లో మగవాళ్ళు వాళ్ళు కాదు, పురుష అంటే ఇక్కడ హస్బెండ్కి కూడా పురుష అంటారు ఇక్కడ మద్రాసులో. పురుషులు ఉన్నారా వీటిలో అంటే అక్కడికి, ఇక్కడ పురుష అంటే ఆత్మ, ఓకే, కాన్షియస్నెస్, పురుష. ఎందుకు ఆయనకి పురుషుడు అని పేరంటే, పురే చేతే ఇది పురుష. పురం అంటే ఈ శరీరమే పురం, ఒక నగరం, శరీరం పురం, పండరీపురం, అనంతపురం చెప్తారు కదా ఊరు అనమాట, ఇది ఒక పురం. పురే చేతే అంటే ఉన్నాడు, అబైడింగ్ అని అర్థం. ఈ శరీరంలో ఆత్మ ఉన్నాడు కాబట్టి ఆయనకేం పేరు? పురుష అని పేరు. ఇది ఒక అర్థం. రెండవ అర్థం ఏమిటంటే, పూరయతి సర్వం ఇది పురుష, అన్నిటినీ నింపేవాడు అని అర్థం. పూరయతి సర్వం, అన్నిటినీ ఆత్మస్వరూపంగా ఉండి తన ఆత్మస్వరూపంతో నింపేవాడు అని అర్థం. ఆత్మస్వరూపంగా ఉండి అంతటా తను నిండి ఉన్నాడు అని అర్థం పురుష. ఇందులో ఆకాశం ఉందా లేదండి? ఉంది కదా. ఇంకొక పాట తీస్తే అందులోనూ ఆకాశం ఉంటుంది. ఇందులో ఆకాశం ఉంది, ఇందులో ఆకాశం ఉంది, ఇందులో ఆకాశం ఉంది, స్పేస్ మధ్యలో ఆకాశం ఉంది, ఇటుప్రక్క ఇటుప్రక్క ముందు వెనక ఆకాశం. ఇప్పుడు ఈ ఆకాశం అంతటా ఉంది, ఉన్నదా లేదా? పాటలో ఉంది, ఘటంలో ఉంది, ఇది ఘటం, ఘటం కుడివైపు ఎడంవైపు పైన క్రింద ముందు వెనక లోపల, అది ఎట్లాగో ఈ ఆత్మ అనేటువంటిది ఈ కుండలో ఉంది. ఈ కుండ కాదండి, ఈ కుండ. నేను చెప్పలేదండి, త్యాగరాజుల వారు పాడారు, పాపకర్మపు కుండరా ఇది ఇందు బాధపడనే జాలరా, పాపకర్మపు కుండ అని చెప్పి చెన్నారు. కొంచెం పుణ్యం కూడా ఉంది కానీ పాపం మిశ్రితం ఇందులో ఉన్నాడు. ఆ శరీరంలో, ఆ శరీరంలో, ఆ శరీరంలో అంతటా ఉన్నాడు, మధ్యలో ఉన్నాడు కానీ కనపడడు. ఇది పురుష అంటే అర్థం. పూరయతి సర్వం ఇది పురుష, అవ్యక్తాత్ పురుష పరః. ముందు అవ్యక్తం చెప్పారు కదా, మహతః పరం అవ్యక్తం. అవ్యక్తాత్, ఈ అవ్యక్తానికంటే ఆత్మ శ్రేష్టం, పరం. తర్వాత ఇంకా ఏదైనా ఉందండి ఆత్మ కంటే కూడా గొప్పగా అని చెప్పండి అని అంటే, సా కాష్ఠా సా పరాగతి. ఆ ఆత్మ, ఆ పురుష ఇంకా అదే చివర, చివరి మెట్టు, తుది మెట్టు ఉన్నారు. ఇంకా తర్వాత దానిపైన ఏమీ లేదు ఉన్నారు. పురుషాత్ పరం న కించిత్ అస్తి, పురుషుడి కంటే శ్రేష్టమైనది, ఉన్నతమైనది, అతీతమైనటువంటిది మరేదీ లేదు. ఎందుకని? సా కాష్ఠ సా పరాగతి, అదే ఆ పురుషుడే, ఆ ఆత్మే పర్యవసానం, తుదిమెట్టు, పరమావధి. అవధి అంటే ఎండ్, పరం అంటే సుప్రీం ఎండ్, దాని తర్వాత ఇంకేమీ ఉండదు. అది పురుష అంటే ఆత్మ. సా పరాగతి. 12వ శ్లోక మంత్ర, ఏష సర్వేషు భూతేషు గూఢోత్మాన ప్రకాశతే దృశ్యతే త్వగ్రియయా బుద్ధ్యా
సూక్ష్మయా సూక్ష్మదర్శిభి. ఇప్పుడు చెప్తున్నారు, ఈ ఆత్మ అవ్యక్తం కంటే గొప్పదని చెప్పారు కదా. ఎక్కడ ఉంటాడు ఈ ఆత్మ? ఈ ఆత్మ ఎక్కడ ఉంటుంది? ఉంటాడు అంటే పుంలింగం అయిపోయింది. అప్పుడు ఆత్మ స్త్రీలింగం కాదా అండి అని అడగక్కండి. నపుంసకలింగమా, స్త్రీలింగమా, పుంలింగమా అంటే ఆత్మ అలింగ. ఆత్మకి ఏ లింగం లేదు. స్త్రీలో ఉంటే స్త్రీలింగం చెప్పుకోవచ్చు, పురుషుల్లో ఉంటే పురుషలింగం అని చెప్పుకోండి, పుంలింగం. ఆత్మ అనేటువంటిది ఉన్నది, ఎక్కడ ఉన్నది అన్నాడు. సర్వేషు భూతేషు. భూతేషు అంటే జీవరాశులు. జీవరాశుల యందు, ఏ ఏ జీవరాశుల యందు ఆత్మ ఉన్నదండి? సర్వేషు భూతేషు, అన్ని జీవరాశుల యందు. ఎవరు? ఏషః, ఈ ఆత్మ, ఈ పురుష. ఏ పురుష? 11వ మంత్రంలో చెప్పామే ఆ పురుష. ఎవరైతే పరాగతి కాష్ఠ అని చెప్పి చెప్పామో ఆ పురుష ఏష. ఏష అనడంలోనే ఇది అన్నారు. చూసారా, ఎక్కడో లేదు, ఇక్కడే ఉన్నది అని అర్థం. ఏష ఆత్మ సర్వేషు భూతేషు. గూఢ, గూఢంగా ఉంది, దాగి ఉన్నది అని అర్థం. గూఢంగా ఉందంటే దాగి ఉన్నది, కప్పబడి ఉన్నది అని అర్థం. దేని చేత కప్పబడి ఉన్నది అని చెప్తాం. దేని చేతన కప్పబడి ఉందంటే అజ్ఞానం చేత కప్పబడి ఉంది. గూఢ సన్ ఆత్మ, అది కప్పబడి ఉండడం వల్ల, దాగి ఉండడం వల్ల ఈ యొక్క అన్ని జీవరాశుల్లో అది న ప్రకాశతే, అది తెలియబడడం లేదు. ఇక్కడే ఉంటే ఎందుకు తెలియడం లేదండి? దగ్గరలో ఉన్నది తెలియాలి కదా, కానీ ఎందుకు తెలుసుకోలేకపోతున్నామన్న. న ప్రకాశతే, లేదు లేదు తెలుస్తుంది, దృశ్యతే అది కనపడుతుంది. ఎవరికి? అగ్రియా బుద్ధ్యా, సూక్ష్మమైన బుద్ధి ఉన్న వాళ్ళకి కనపడుతుంది అన్నాడు. అంటే కనపడని వాళ్ళందరూ ఏం బుద్ధి అండి? ఆత్మ ఎవరెవరికి కనపట్టలేదో వాళ్ళ బుద్ధి ఏమై ఉండాలి? మందబుద్ధి అని అర్థం. నా మీద కోపగించుకోవాకండి, నేను చెప్పలా, యమధర్మరాజు చెప్తున్నాడు. గూఢ ఆత్మ, ఈ ఆత్మ గూఢంగా అన్ని జీవరాశుల యందు దాగి ఉన్నది. పరంతు కానీ న ప్రకాశతే, కనపడడం లేదు. అది ప్రకాశించడం లేదు, కనపడడం లేదు. అయితే అసలు లేదా అండి అది? మరి ప్రకాశించడం లేదా అంటే లేదా ఉన్నదా అన్న. దృశ్యతే, కనపడుతుంది. ఎవరికి? అగ్రేయా బుద్ధ్యా, సూక్ష్మమైనటువంటి. అగ్రే అంటే ఏమిటి? సూక్ష్మమైనటువంటి, తెలివిగల వాళ్ళై ఉండాలి, సంస్కారవంతులై ఉండాలి, విద్యావంతులై ఉండాలి, పూర్వజన్మ పుణ్యం ఉండాలి. బుద్ధి చాలా సూక్ష్మగ్రాహి అంటారు చూసారు తెలుగులో కూడా. సూక్ష్మగ్రాహి అంటే ఏమిటి? సూక్ష్మమైన విషయాల్ని కూడా గ్రహించగలడు అని. అగ్రియయా బుద్ధ్యా, అటువంటి బుద్ధి ఉండాలి. మనంతా గ్రాసు బుద్ధి, కొంచెం డిఫికల్ట్గా ఉంటే అప్ప అబో హెడ్ అండి అంటాం. అసలు ఏమిటి ఇందులో, ఎందుకు అర్థం కావట్లేదు నాకు అని చెప్పి చేస్తామా ప్రయత్నం? ఇవన్నీ ఎందుకండి స్వామిని, ఏదో భగవద్గీత చెప్పండి సరిపోతుంది, ఈ ఉపనిషత్తుని ఇవన్నీ అర్థం కావని చెప్పి జనమే రారు అసలు ఉపనిషత్తు క్లాసులకి. ఇంకా ఇక్కడ ఏదో 20-25 మంది చూస్తున్నాం. ఎవరు వస్తారండి ఈ విధంగా 2 మంత్రాలు చెప్తే? ఒక రోజా 2 రోజులా? కానీ మనం పట్టుదల పట్టు విడను విక్రమార్కుల్లాగా చదివి తీరతాం అని చెప్పి కూర్చున్నాం మనం. అదే అగ్రయా బుద్ధి అంటే. అంటే ఒక గంట సేపు క్లాసులో కూర్చుంటే ఒక గంట సేపు ఎలా జరిగిపోయిందో తెలియకూడదు. ఫోకసింగ్ మైండ్ అనమాట, కాన్సన్ట్రేషన్, అటెంటివ్ మైండ్. ఐఎమ్ హియర్ బట్ ఐ డోంట్ హియర్ అనకూడదు. నేను ఇక్కడ ఉన్నాను కానీ ఎక్కడో ఉంది మనసు అని చెప్పకూడదు. ఆ బుద్ధి మనకి 20 నిమిషాలు చదవంగానే, అరగంట చదవంగానే కాసేపు పుస్తకం మూసి వెళ్ళిపోతాం. అట్లా జరిగితే ఏం చదువుతామండి మనం? కానీ మన మెంటల్ కెపాసిటీ, వీఆర్ నాట్ షార్పనింగ్ ఇట్. అటువంటి బుద్ధి. అందుకే ద్రోణాచార్యుల వారు, అర్జునుడు అంటే ఆయనకి చాలా ప్రీతి,
ద్రోణాచార్యుడికి. ఈ దుర్యోధనుడికి వీళ్ళందరికీ కోపం, ఈయనకి ఎంత పక్షపాత బుద్ధి దుర్యోధన ద్రోణాచార్యుల వారికి. అర్జునుడు అంటే ఈయనకి ఎక్కువ ప్రేమ అని చెప్పి అందరికీ ఒకటే ఈర్ష అన్నమాట. ద్రోణాచార్యుల వారు ఈ యొక్క అర్జునుడి యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం కోసం ఒక టెస్ట్ని పెడతారు అందరికి. మీకు తెలుసు ఆ టెస్ట్, ఇది కాంటెక్స్ట్ కనుక చెప్తున్నా. అందరిని పిలిచి బౌ అంటే విల్లు తీసుకొని రమ్మంటాడు, ఎక్కువ పెట్టమంటాడు. ఎక్కువ పెడతారు, ఎక్కువ పెట్టడం తెలుసు కదా, బౌ అండ్ యారోని ఎక్కువ పెట్టం కానీ ఏం కనపడుతుంది అంటాడు. చెట్టు కనపడుతుంది అన్నాడు ఒకడు. చెట్టు తర్వాత ఇంకేం కనపడుతుంది, ఆకాశం కనపడుతుంది అన్నాడు. ఎవరు, యుధిష్ఠిరుడు. ఆకాశం, చెట్టు, కొమ్మలన్నీ కనపడుతుంది అన్నాడు. తర్వాత దుర్యోధనుడు పిలిస్తే ఆయన అంతే, అది కనపడుతుంది, ఇది కనపడుతుంది, అది కనపడుతుంది. తర్వాత ఒక్కొక్కళ్ళు కొంచెం అక్కడ పక్షి కనపడుతుంది అన్నాడు ఒకడు, పన్ను కనపడుతుంది అన్నాడు ఒకడు. అందరినీ పంపించాడు, నువ్వు పనికిరావు, నువ్వు పనికిరావు, నువ్వు పనికిరావని. తర్వాత అర్జునుడు వచ్చిన తర్వాత ఎక్కువ పెట్టమన్నాడు. చూసి కొట్టబోతూ ఉంటే ఏం కనపడుతుంది అన్నాడు, ఆ పక్షి యొక్క కన్ను పాప కనపడుతుంది అన్నాడు. మరి ఇంకేం కనపడటం లేదన్నాడు, ఏం కనపట్టలేదన్నాడు. పక్షి కనపట్టలేదా, ఆహా పక్షి కనపడలేదు, పక్షి కన్ను కనపడుతుంది, కన్నులో ఉన్న పాప కను పాప కనపడుతుంది అదట. కొట్టున్నాడు అంతే, లీవ్ ద యారో అన్నాడు, సంధించు బాణాన్ని అన్నాడు. కొట్టాడంతే పక్షి కింద పడింది. అంటే ఎంత కాన్సన్ట్రేషన్ చూడండి, ఇంకేం కనపడకూడదు. కఠోపనిషత్తు క్లాసులో కూర్చుంటే స్వామిని ఈ పుస్తకం తప్పితే ఇంకేం కనపడకూడదు. ఏమండి మీ క్లాస్లో కూర్చుంటే అంతా మర్చిపోయినావండి అని అనాలి టు స్టూడెంట్స్. అట్లా అంటే టీచర్కి సంతోషం, టైం ఇంకా ఎంత మీరు చూడలేదు చెప్తున్నా. సపోజ్ టైం చూస్తూ ఉన్నాడు అనుకోండి, ఆ గురువుకి మాత్రం ఏం చెప్తాడు పాపం. ఇలాంటి స్టూడెంట్స్ దొరుకుతారు అందరికీ, అందరికీ దొరకరు కదా. అందుకని అట్లా ఉండాలి. అది ఎందుకండి ఈ కథ కఠోపనిషత్తులు అంటే సూక్ష్మ అగ్రియయా బుద్ధ్యా అని అర్థం. ఫోకసింగ్ మైండ్ అనమాట, వన్ పాయింటెడ్ మైండ్, వన్ పాయింటెడ్ ఇంటలెక్ట్. నాకు మోక్షమే కావాలి, ఇంకేం అక్కర్లేదు జీవితంలో, దానికోసం శాస్త్రం చదువుతాను నిర్ణయం. సూక్ష్మయా సూక్ష్మదర్శిభి, సూక్ష్మ బుద్ధి చేత. సూక్ష్మయా సూక్ష్మదర్శిభి అంటే సూక్ష్మదర్శిభి అంటే సీయర్స్ ఆఫ్ సటిల్ ఆత్మ. ఎవరైతే ఈ సూక్ష్మమైన ఆత్మని తెలుసుకోవాలనుకుంటున్నారో, సూక్ష్మతరం సూక్ష్మతమం, ఎందుకంటే స్థూలం నుంచి ఈ పంచకోశాలన్నిటినీ కాదు కాదు, మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్మే నచ ఘ్రాణ నేత్రే నచ ప్రాణ సంజ్ఞో నవై పంచవాయుః నవా సప్తధాతుర్ నవా పంచకోశః నవక్పాణి పాదం నచోపస్థపాయుః. ఎవరు నువ్వు అంటే సిదానంద రూప శివోహం శివోహం. నిర్వాణ షట్కంలో పంచకోశాలన్నిటికీ విలక్షణుని నేను, సాక్షిని, ఈ మనస్సుని చూసేది నేనే, ప్రాణాన్ని చూసేది నేనే, ప్రాణాన్ని అనుభవ ఫీల్ అవుతున్నది నేనే, శరీరాన్ని చూస్తున్నది నేనే, బుద్ధిని తెలుసుకుంటున్నది నేనే, ఆ నేనే ఆత్మ అని చెప్పి అలా అంతర్గతంగా అంతర్ముఖం కావాలి మనిషి. అంతర్ముఖం కావాలంటే ఇంటికి వెళ్ళి ధ్యానం చేయవాకండి, అంతర్ముఖం కావాలంటే క్లాసుకు వచ్చి కూర్చొని వినాలి, అప్పుడే అంతర్ముఖం అవుతాం. చాలామందికి ఈ విషయం తెలియదు, అంతర్ముఖం అవ్వాలి, ఇంటర్నల్ ఇంటర్నల్ అనగానే కూర్చొని కళ్ళు మూసుకుంటాడు. ఏం తెలుస్తుంది, జీరో సున్నా. 199 మందికి ఈ విషయమే తెలియదు అసలు. సూక్ష్మయా సూక్ష్మదర్శిభి అంటే ఆ సూక్ష్మమైనటువంటి ఆత్మను చూడాలనుకునే వాళ్ళ యొక్క సూక్ష్మయా అంటే ఆ సూక్ష్మ దృష్టితో ఏకాగ్ర బుద్ధితో దృశ్యతే ఈ ఆత్మని తెలుసుకోగలవు. నా గురువు గారికి తెలిసినప్పుడు నాకెందుకు తెలియదండి చెప్పండి. అలా మీరు కూడా అనుకోవాలి, అనుకుంటే తెలుస్తుంది నా గురువు గారు. ఎందుకంటే గురువుగారికి తెలిసిన నాకెలా తెలుసు, ఆయన బోధిస్తుంటే దాన్ని బట్టి తెలిసిపోయింది. ఎప్పుడు తెలుస్తుంది, మనం తెలుసుకుంటే మనకు తెలుస్తుంది, అయితే గురువుగారికి తెలుసు అంతే మనకు తెలియదు. 13 యచ్చే త్వాంగ్ మనసి ప్రాజ్ఞః తద్యచ్చే జ్ఞానమాత్మని
జ్ఞానమాత్మని మహతిని యచ్చేత్ తద్యచ్చేచ్ఛాంత ఆత్మని ప్రాజ్ఞః అంటే వివేకవంతుడు. యచ్చేత్ అంటే అన్ని మనస్సు బుద్ధి ఇంద్రియాలన్నింటినీ ఉపసంహరించుకోవాలి బయట నుంచి, బయట ప్రపంచాన్ని నుంచి. ఎప్పుడు కాదు, తినేటప్పుడు కాదు, ఎప్పుడు ధ్యానం చేస్తామో, ఎప్పుడు నిరుధ్యాసనం చేస్తుంటామో, ఎప్పుడు చదువుతున్నామో ఆ సమయంలో అటు ఇటు పోకూడదు. అర్థమైందా? స్నానం చేసేటప్పుడు వేడి ఎంత ఉందో తెలుసుకోకపోతే నేను ఆత్మను ఆలోచిస్తున్నానంటే అనకూడదు. టెంపరేచర్ గీజర్లో ఎంత వాటర్ ఏ టెంపరేచర్లో వస్తుందో చూసుకోవాలి. కాబట్టి అది చదివేటప్పుడు, అది దాని గురించి ధ్యానం చేసేటప్పుడు, నియమం చేసేటప్పుడు. యచ్చేత్ దేన్ని వాక్ మనసి, మాట్లాడటం ఆపేసేయి, ఎక్కువ మాట్లాడవాక్, వాక్ని మనసిని యచ్చేత్ మనస్సులోకి నిగ్రహించు. విత్డ్రా ద స్పీచ్ ఇన్ టు యువర్ మైండ్ అంటే, అంటే ఎక్కువ మాట్లాడవాకు. యోగస్య ప్రథమ ద్వారా వాంగ్ నిరోధ అన్నారు. మౌనం అది ద ఫస్ట్ అభ్యాసమే చెప్తున్నారు చూడండి. మనకైతే వడవడవడని పేసి మాట్లాడి చాటర్ బాక్స్ లాగా మాట్లాడుతూనే ఉంటారు. ఎవరు లేకపోతే వాళ్ళు వాడు మాట్లాడుకుంటారు. మౌనం తర్వాత చూస్తాం మిగతావి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.